ఆదికేశవుల ఐగర్ ఈ యార్డ్కి ఆయనే చైర్మన్ ఐగర్ని చూడరా ఎంత సింపుల్ గా ఉన్నారు ఏ గమ్మున కూర్చోండి ఐగర్ పొగడతలు వచ్చావు ఐగర్ సరుకు అమ్ముడయ్యేంత వరకు రైతు ఎండలో వానలో కష్టపడకూడదని వాళ్ళు ఉండడానికి మార్కెట్లో విశ్రాంతి భవనం కట్టించాడరా అంతేకాదు ఉచిత భోజన పథకం కింద సరుకు తీసుకొచ్చే ప్రతి రైతుకి మంచి భోజనం కూడా పెట్టిస్తున్నాడరా అయ్యా నాకు ముద్ద పెట్టు ఇంగలేయా ఒద్దయ్యా ముద్ద పెట్టండి అయ్యా ఆది చాలా బాగుంది అమ్మయ్యా మీకిది పెడుతున్నాను బాగుందా లేదా అని టెస్ట్ చేయడానికి వచ్చాను మీరు ఉండగా మాకు ఏం కావాలయ్యా ఇదిగో రైతులకు ఇలాంటి మంచి భోజనం మెయింటైన్ చేయాలి తేడా వచ్చిందో తేడా రాదయ్యా అంతా మీ చలవనయ్యా చూసావా ఎంత మంచి ఆయనో అలాంటి పెద్ద మనిషి చైర్మన్ గా ఉన్న ఈ మార్కెట్ ని నువ్వు ఏలాలనుకోవడం తప్పు కదరా తప్పేం కాదే ఆ నిమ్మకాయ 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 తాజా తాజా నిమ్మకాయ నిమ్మకాయ రాయ్ కుదేసా పక్కన నీ అప్పా ఏం కూసేవరో నష్టం ఎవన్న అడగాలరా ఎవన్న అడుగుతున్నావురా నిన్ను అడకపోతే ఇంకెవన్న అడగాలరా మంచి టాలెంటెడ్ గా ఉన్నావే పెద్ద వ్యాపారి అవుతావు ఆ రేయ్ పెడితేంట్రా నిమ్మకాయ 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 తాజా తాజా నిమ్మకాయ నిమ్మకాయ అన్న కొడతావరా మాదారా చూడండి చిన్న పిల్లడి చేసి కొట్టేస్తున్నారు చూడండి అయ్యా చూడండి నన్ని మార్కెట్ లో నుంచి పంపించడం ఎవ్వడి వల్ల కాదు అయ్యా ఈ మార్కెట్ లో మీరందరికి మంచి చేశారని విన్నానయ్యా కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోలేకపోతున్నాను మీరే ఏదైనా దారి చూపిస్తే రేపటి నుంచి వీని మార్కెట్ లో వ్యాపారం చేసుకోమనండి అయ్యా నా కూరగాయలు అమ్మడం ఇష్టం లేదయ్యా అయితే మిరపకాయలు అమ్మాలి సరే చేసు